नमन के मैम कलगन गाका प्रार्थना शक्ति ने टीवी कार्यक्रम वीक्षिस्तुन्न विश्वासुलंदरिकी प्रभुवैन येसु क्रीस्तु नाममुन मीकु शुभमुलु तेलियपरचुकुंटुन्नानु. భయంకరమైన ఈ దినాల్లో మనమున్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి. మనం ఉంటామో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో అనే పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే భయంకరమైన కరోనా వైరస్ మొదటితో వచ్చింది, అప్పుడు మందులు లేవు, అప్పుడు కొన్ని బ్రతికేరు మనుషులు చాలామంది. కానీ రెండో టైం వచ్చింది కరోనా. సెకండ్ టైం వచ్చినప్పుడు చూస్తూ చూస్తూనే మనుషులు తండ్రి చనిపోవడం, తండ్రి చనిపోతున్నాడని తండ్రికి కరోనా వచ్చిందని తల్లి వెళ్తే తల్లి తండ్రి కూడా చనిపోవడము, బిడ్డలు చనిపోవడము, తల్లిదండ్రులు చనిపోతే బిడ్డలు మిగిలిపోవడము, భార్య చనిపోతే భర్త మిగిలిపోవడం, భర్త చనిపోతే భార్య మిగిలిపోవడం, అనేక మంది పాస్టర్స్ అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మనం ఏదో నీతిమంతులమని ఈ భూమి మీద బ్రతుకుతున్నామని కాదు, ఆయన కృప. ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో అప్పుడు సిద్ధంగా ఉండాలి. నేను నిజంగా సిద్ధంగా ఉన్నానయ్యా, నీ దగ్గరికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా అని మనం చెప్పగలమా? మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతి నిత్యము భయంతో గడుపు అన్నాడు, భయంతో భక్తితో గడపండి అన్నాడు. కాబట్టి మనం భయము భక్తితో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు, అనేక మంది వేదనతో బాధతో దుఃఖంతో అనేక మంది ఉన్నారు, ఇంకా అనేక మంది క్వారంటైన్లో ఉన్నారు, ఇంకా అనేక మంది ఊపిరి ఆడక అనేక మంది ఆక్సిజన్ కోసం అల్లాడిపోయిన దినాలు మనం చూసాం. కానీ ప్రభు మనకి కొంచెం ఉపశమనం కలుగజేశాడు. అందుని బట్టి ఆ దేవాతి దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా. మాలో ఏ యోగ్యత లేదయ్యా, మాలో ఏ మంచితనం లేదయ్యా, అయినా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, అందు నీకు స్తోత్రమయ్యా అని చెప్తున్నారా నా ప్రియబిడ్డలారా? తల్లిదండ్రులైన ఈ దినాల్లో అయితే తల్లిదండ్రులు ఎక్కువ ప్రార్థనలు ఉండాలి. మనకు తెలిసి ఎంత భయంకరమైన పరిస్థితులు, పాపము బహుగా విస్తరించిపోతుంది, భయం లేకుండా పోతుంది, వ్యభిచారము, దొంగతనం, మోసం, అక్రమం, ఒకరినొకరు చంపుకోవడం. ఇంత భయంకరమైన కరోనా వైరస్ ఉండి అనేక మంది ఒకరికొకరు మాట్లాడుకోలేకుండా, ఒకరింటికొకరు వెళ్ళలేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇంకా పగ సాధిస్తూ ఉన్నారు. నా ప్రియబిడ్డ, ఏ క్షణాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతామో మనకు తెలియదు. రేపేం సంభవించినో మీకు తెలియదు అన్నాడు. అవును, నిజంగా మనకేం తెలియదు. మనం అనుకున్నామా? అందరం అనుకున్నామా? ఈ కరోనా వైరస్ వస్తుంది, మనం అందరం ఇట్లా నిరాశ్రయాలు అయిపోతాము, ఉద్యోగాలు పోతాయి, ఇండ్లు లేకుండా ఉంటాము, హాస్పిటల్కి వెళ్ళలేము. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బాగున్న వాళ్ళు కూడా కరోనా వైరస్ రాకుండా కిడ్నీ ప్రాబ్లం ఉన్న, హార్ట్ ప్రాబ్లం ఉన్న, మరి సీరియస్ షుగర్ ప్రాబ్లం ఉన్న, ఏ ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కి వెళ్ళడానికి లేని పరిస్థితి, కాళ్ళు ఇరిగిపోతున్నా భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నాం. నా ప్రియబిడ్డ, మనల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు, మనతో ఉండేవాడు ఆయన. ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఇలాంటి శోధన, ఇలాంటి భయంకరమైన విపత్తులు వచ్చినప్పటికీ కూడా మనల్ని నడిపించే దేవుడు కొనుకడు నిద్రపోడు. మన కొరకు ఆయన విమోచకుడు, మన సజీవుడు, విమోచకుడు మన సజీవుడు. కాబట్టి మనం దేవునికి ప్రతినిత్యము అయ్యా నీకు వందనాలయ్యా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామయ్యా, నీకు వందనాలయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని సంరక్షించండి అయ్యా. ఇగో మూడవది వేవ్ వస్తుంది అంటున్నారు, మూడవది వస్తుంది, చాలా జాగ్రత్త, పిల్లలకు వస్తుంది అని భయపడిపోతున్నారు ప్రపంచం అంతా. నా ప్రియబిడ నీకు భయం లేదా? దేవుడు అంటే భయం లేదా? ఇంకా పాపం చేస్తూనే ఉన్నవా? ఇంకా దేవుని దగ్గరికి రావా? నీ కుటుంబం అంతా ఎత్తబడొద్దా? నువ్వు దేవుని సన్నిధిలో నిలబడొద్దా? దేవుని సన్నిధిలో ఎట్లా నిలబడగలవు? ఎట్లా ఆయనను చూడగలవు? మనం పాపం అనే ముసుగు వేసుకుంటున్నాం, వ్యభిచారం అనే ముసుగు వేసుకుంటున్నాం, దొంగతనే ముసుకేసుకుంటున్నాం, ప్రతి విధమైన ముసుగులతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రభుని ఎలా చూడగలవు? ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆయన నీ ముఖాన్ని ఇట్లా వేలి ఇట్లా లేపబోతున్నాడు. ఆయన నేను చూడాలి కదా, సంతోషపడాలి. నువ్వు ఆయన కొరకు జీవిస్తే, ఆయన కొరకు నువ్వు బ్రతికితే, నీ కుటుంబం అంతా ఆయన కొరకు బ్రతికితే, రేపొద్దున ఆయన వచ్చినప్పుడు కూడా ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఇగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, నేను పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నానని నువ్వు చెప్పగలవా? బిడ్డ చెప్పగలవా? ఆ ధైర్యం నీకుందా నాకుందా? కానీ అందుకంటున్నాడు ప్రతినిత్యము ప్రార్థించండి, 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 ప్రార్థించండి.
ఎందుకంటే సాతానుడు బహు ఉగ్రుడై భూమి మీదకి దిగివచ్చినాడు. కాబట్టి మనం జయించాలంటే ప్రార్థన లేకపోతే, ప్రభుతో మనం సహవాసం లేకపోతే, ప్రభులో మనం జీవించలేకపోతే, మన కుటుంబం అంతా ప్రార్థనలో జీవించలేకపోతే ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టిపోతామో, నరకానికి పోతాం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, ఇది నన్ను నేను బ్రతకనిచ్చాను. ఎందుకో తెలుసా? టీవీ దగ్గర కూర్చోడానికి, టీవీ చూసి నువ్వు సంతోషపడుతున్నావు, నేను సంతోషపడుతున్నాను. ఏదో ఎవరు మాట్లాడతారా, వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు బాగా చెప్తున్నారు, వాళ్ళు బాగా చెప్తలేరు అని ఛానల్స్ తిప్పేస్తున్నావా? నా ప్రియబిడ్డ, ఏదో వింటున్నావా? అట్లా కాదు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నాతో ప్రభు మాట్లాడుతున్నాడు అని నీ విశ్వాసంలో ఎప్పుడైతే బలపడతావో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ బిడ్డల్ని కాపాడతాడు, నిన్ను కాపాడతాడు. ఆయన మారని దేవుడు, నమ్మదగిన దేవుడు. భయంకరమైన పరిస్థితులు, కరోనా వైరస్ వచ్చినా కూడా నిన్ను బ్రతకనిచ్చాడంటే మన నీలో ఏ మంచితనం ఉన్నదని. నువ్వు ఆయనకు దగ్గరగా జీవిస్తున్నావా? కరోనా వచ్చినప్పుడు మాత్రమే అయ్యో దేవా నవ్వు ప్రార్థలేదు, నాకు అవ్వలేదు, ఇవ్వలేదు అన్నవేమో, కానీ నిన్ను బ్రతకనిచ్చాడు కదా, కరోనా వైరస్ నుంచి తప్పించాడు కదా, నీ కుటుంబాన్ని అంతటినీ రక్షించాడు కదా, నీ కుటుంబాన్ని అంతటినీ తప్పించాడు కదా. నీకు ఆక్సిజన్ ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు, ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. మనం పీల్చుకుంటున్నాము ఊపిరి, అందక డబ్బులు ఆక్సిజన్ లేక అనేక మంది డబ్బులు ఇస్తామన్నా కూడా దొంగతనంగా కూడా అమ్ముకున్నారు, వేలకు వేలు అమ్ముకుంటున్నారు, ఇంజెక్షన్స్ అమ్ముకుంటున్నారు, వ్యాక్సిన్ భయంకరంగా దోచుకుంటున్నారు, శవాలని దోచుకుంటున్నారు డబ్బుల కోసము, భయంకరమైన ఆటోలో తీసుకెళ్ళాలన్న డబ్బులు అడుగుతున్నారు, శవాన్ని కాల్చాలన్న డబ్బులు అడుగుతున్నారు. ఏం చేసుకుంటాం బిడ్డ డబ్బులన్నీ? ఎవరి కోసము, ఎవరి కోసం సంపాదించుకుంటున్నాం? సంపాదించుకున్న వారలారా అన్నాడు. రేపేమి సంభవించినో నీకు తెలియదని యాకోబు పత్రికలో రాస్తున్నాడు. ఒకనొక పట్టణం వెళ్ళి సంపాదించుకున్నామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించినో, మీ జీవమే పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాల కొరకు ఎందుకు సంపద, ఎందుకు పగ, ఎందుకు ద్వేషం, ఎందుకు ఈర్ష, ఇవన్నీ విడిచిపెట్టమని ప్రభు నిన్ను ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నా ప్రియబిడ్డ, అనేక కుటుంబాల్లో ఎంత దుఃఖం ఉన్నది. తండ్రి లేడు, తల్లి బిడ్డలు ఉన్నారు. తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు. తల్లి తండ్రి లేరు, బిడ్డలు అనాథలుగా ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ప్రభు. నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? నిన్ను ప్రాణంతో ఉంచాడంటే ఆయన ఉచితమైన కృప. ఆయన కృప లేకుండా ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేము. ఆయన కృప కొరకు కనిపించు. అనేక మంది పాస్టర్స్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి కుటుంబాలు ఎంత వేదనతో బాధతో ఉన్నాయి. దేవుడు మీ కుటుంబాలని ఓదార్చుతాడని నేను నమ్ముతున్నాను. ఓదార్చేవాడు ఆయన, కన్నీటిని తుడిచేవాడు ఆయన, పోషించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, కృప చూపేవాడు ఆయన. కాబట్టి నా ప్రియబిడ్డలారా, భయపడకండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబానికి ఆదరణ కలగజేస్తాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి దేవుడు మనల్ని కాపాడాడు. నీతో ఉన్న దేవుడు సజీవుడై నా విమోచకుడు, సజీవుడని చెప్పగలవా? నువ్వు ఎప్పుడైతే సజీవుడని చెప్తావో, సజీవం గల దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ కన్మైన పాదాలకు వందనాలు నాయన. అయోగ్యులము, అపాత్రలము, ఎందుకు పనికి రానటువంటి వారమైనప్పటికీ, ఎన్నిక లేనటువంటి వారమైనప్పటికీ, నీ మీద తిరుగుబాటు చేసిన వారమైనప్పటికీ, ప్రభా మాలో మంచితనం లేనప్పటికీ నువ్వు మమ్మల్ని బ్రతకని ఇచ్చావు బావు. ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా, భయంకరమైన కరోనా వచ్చినప్పటికి కూడా, కరోనాని ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని, కరోనాని అణగొట్టి వేసి మమ్మల్ని బ్రతకనిచ్చిన గొప్ప దేవుడు. ఇగో ప్రభా, లంగ్స్తో అనేక మంది బాధపడుతున్నారయ్యా, ఊపిరి అందక వెంటిలేటర్స్ మీద అనేక మంది బాధపడుతున్నారయ్యా. అయ్యా వారిని ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభా, భార్యకు వచ్చిన కరోనాని ముట్టి స్వస్థపరచు, భర్తకు వచ్చిన కరోనాని ముట్టి స్వస్థపరచు ప్రభా, బిడ్డలకు వచ్చిన కుటుంబం అంతా ప్రభా, క్వారంటైన్లో ఉన్న, హౌస్ క్వారంటైన్లో ఉన్న ప్రతి బిడ్డని కలికరించాయా, నీ వైపుకి చేతులు ఎత్తుతున్నామయ్యా.
కాపాడేవాడు నీవు, స్వస్థపరిచేవాడు నీవు. యెహోవా రఫా ఎల్ షదాయి నన్నావు, సర్వశక్తిగల దేవుడు నన్నావు. నాకు సాధ్యమైంది ఏదీ లేదన్నావు. అయ్యా నీవు ఊపిరిస్తే మేము బ్రతకగలమయ్యా, నీవు ఊపిరి లేకపోతే మేము బ్రతకలేము నాయన. అయ్యా కృప చూపండి, ప్రతి ఒక్క బిడ్డని కనికరించు, స్వస్థపరచు. యెహోవా రఫా నేను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చినారు దేవుడు. మృతి నందించి వాడని బ్రతికించి వాడని నేనే అన్నావు. ఆల్ఫా ఓమేగా నేనే అన్నావు. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఇగో ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డ ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. ప్రభువా ఇదిగో బలహీనరాలు నీ శక్తిహీనరాలని నీ శక్తితో, నీ బలముతో నింపి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ప్రభువా నీ సిలువ చాటుకు నన్ను మార్గుపార్చి నా ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు మాట్లాడేవాడయ్యా నాయన, నువ్వు సహాయం చేసి మీరే మహిమ పొందుకున్నారు. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నాన్ని మీ ముందట వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 30:19-20 వచనాలు మీ ముందట ఉంచాలని. నేటి జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలోనే మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆ వాక్యం విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. ఎంత మంచి వాక్యం కదా. ఆయన అంటున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాడంట. ఉంచే ఎవరికి ఆజ్ఞాపించంటే భూమి ఆకాశంలోని సాక్షిగా ఉంచాడు. మనం మరణం కోరుకుంటామా, జీవాన్ని కోరుకుంటామా, మరి ఆశీర్వాదం కోరుకుంటామా, శాపాన్ని కోరుకుంటామా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఈరోజు సాయంకాలమున. అంటూ ఏమంటున్నాడంటే, దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమును నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. దేనికున్నాడట? ప్రాణానికి, దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. డాక్టర్లు మూలమై కాదు, మెడిసిన్స్ మూలమైంది కాదు. ఆయన అంటున్నాడు, శాపాన్ని పెడుతున్నాను అంటున్నాడు, మళ్ళా ఆశీర్వాదాన్ని పెడుతున్నాను అంటున్నాడు, జీవమును పెడతానన్నాడు, మరణమును పెడతానంటున్నాడు. మన ముందట్టే పెట్టాడు, మనల్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. మనం షాపింగ్కి వెళ్ళామనుకోండి, షాపింగ్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినా మనము సెలెక్ట్ చేసుకోమంటే సెలెక్ట్ చేసుకుంటాం, మనకున్న బడ్జెట్ని బట్టి. ఏ బాగున్నాయి, తక్కువలో మంచిది కావాలని కోరుకుంటాం కదా, బాగుండాలని కోరుకుంటాం. అది ఖరాబ్ అవ్వకుండా ఉండాలని అన్నీ పెడతారనుకోండి, ఫ్రిడ్జ్లు కానీ పెట్టారనుకోండి, అడుగుతాం గ్యారంటీ, ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అని అడుగుతాం. 5 సంవత్సరాలు గ్యారంటీ అండి, మేము వచ్చి ఫ్రీగా చేస్తామండి, మీకేం తొందర లేదండి, పార్టీలు పోయినా అన్ని మేము పార్టీలు ఇస్తామండి, ఇది ఇంత రేట్ అండి అన్నారనుకోండి. మన అన్నిట్లో కొన్ని ఎక్కువ రేట్లుండి తక్కువ వాళ్ళు ఇచ్చారనుకో, ఒప్పుకోం. మనం ఏంటంటే గ్యారంటీ 1 ఇయర్ ఉంటే మనం తీసుకోం, 5 ఇయర్స్ గ్యారంటీ ఉండాలని మనం కోరుకుంటాం, మంచి కావాలని కోరుకుంటాం. ప్రభు అన్నాడు ఈరోజు, అవన్నీ వట్టియే, నువ్వే కార్లైనా బండ్లైనా ఏవైనా అవన్నీ వట్టియే, ప్రాణం లేని అటువంటి కరెంటుతో నడిచేటివి అవన్నీ, సెల్ ఫోన్ అయినా ఏమైనా. కానీ మానవుని కంటున్నాడు నేడు శాపాన్ని, పాపాన్ని, ఇంకా మరణాన్ని నీ ముందట పెట్టాడు. మరణం పెట్టాడు, శాపాన్ని పెట్టాడు, రెండు పెట్టాడు అక్కడ. ఇంకోటి జీవమును పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు. మనం బ్రతుకుంటేనే కదా మనకు ఆశీర్వాదాలు వస్తాయి, మనం బ్రతుకుంటే కదా సమస్తాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకని ఎవరైనా సాక్షులు పెట్టమంటే అబద్ధాలు చెప్పేస్తారు, అరే వీడు చాలా మంచోడండి తాగిపిచ్చేసి మనం బాగా చెప్తారు. అబద్ధ సాక్షులు భలే ఉంటారు కదా మనకి, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పేస్తారు. కానీ ఆయన ఎవరిని పెట్టాడంటే భూమిని పెట్టాడు, ఆకాశాన్ని పెట్టాడంట సాక్షులుగా. సాక్షులుగా పెట్టి యెహోవాయే నీ ప్రాణమును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. ఏది మందులు మూలమై ఉన్నది అనలేడు, దీర్ఘాయుష్నకును, ప్రాణానికి. ప్రాణానికి ఆక్సిజన్ కావాలని, వ్యాక్సినేషన్ కావాలని, ఇవి కావాలని, అవి కావట. ఎవరు మూలమై ఉన్నాడు? దేవుడు మూలమై ఉన్నాడు. అందుకని నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని
ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకోండి. జీవాన్ని కోరుకుంటే మనకు ఆయుష్ను వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, మన జీవము ఆశీర్వాదము మనకి కలుగుతుంది అన్నాడు. దీర్ఘాయువు కలుగుతుంది అన్నాడు, ప్రాణాన్ని ఇస్తాను అన్నాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. నా ప్రిబిడ నువ్వేది కోరుకుంటున్నావో ఇది నన్ను నిర్ణయించుకో. నువ్వు శాపాన్ని కోరుకుంటున్నావా, పాపాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా, జీవాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా, దీర్ఘాయుష్ని కోరుకుంటున్నావా? ఈరోజు ప్రభు మన ముందట పెట్టాడు, ఏది కోరుకుంటున్నావో అది చేయమని. ఇంకేమంటాడంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొని ఎల్లా, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. హెచ్చిస్తాడంట, మన ప్రాణాన్ని కాపాడుతాడంట, ఆయుష్ని ఇస్తాడంట, జీవాన్ని ఇస్తాడంట, ఆశీర్వాదాలు ఇస్తాడంట. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే ఆయనలో మనం వెంబడించినప్పుడు, ఆయన మాట విని నడిచినప్పుడు ఆయన ఇస్తానన్నాడు. అందుకే అన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్నే ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిట్లోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటే ఇవన్నీ ఇస్తానన్నాడు. ఆశీర్వాదం ఇస్తాడట, హెచ్చిస్తాడంట, దీవెనలు వస్తాయంట. నువ్వు కొట్లలోను నువ్వు చేయి ప్రయత్నములు అన్నిట్లో ఏవేం ప్రయత్నాలు చేస్తున్నావో, బిడ్డలు లేరా బిడ్డల కొరకు ప్రయత్నం చేస్తున్నావేమో, ఉద్యోగం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావేమో, ఇంట్లో నెమ్మది లేదా నెమ్మది కొరకు ప్రయత్నం చేస్తున్నావేమో, ఏ దాని కొరకైనా నువ్వు ప్రయత్నం చేసే ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉంటానన్నాడు. నా ప్రియబిడ్డ, దేవుని వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ ఏది కోరుకుంటావో నాకు తెలియదు కానీ ఆయన కోరుకోమంటున్నాడు. కాబట్టి మనం దేవుని మాట వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనలో జీవించాలని. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, యెహోవా వాక్యమునకు భయపడి వారలారా ఆయన మాట వినుడి. వాక్యానికి భయపడే వారికి మాట అన్నారు. దేవుని భయము భక్తి మనకు ఉండాలి. భయం ఉన్నది, దేవుని అంటే చాలా భయం ఉంది. గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలని భయం ఉంది, కానీ భక్తి లేదు. భక్తి ఉన్నది కానీ భయం లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం లేదు, భక్తి ఉన్నది. అందరికీ ప్రతి ఒక్కరికి భక్తి ఉన్నది, కానీ దేవుడు జీవం గల దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయనకు నేను భయపడాలి, ఆయన మార్గంలో నేను నడవాలి, ఆయన కోరుకోవలసిన మార్గాన్ని నేను ఎన్నుకోవాలని భయం లేకుండా పోతున్నాం మనం. అందుకే ప్రభు అంటున్నాడు, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, నీతి మార్గమును న్యాయ మార్గమును ఎందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ఎందు భయభక్తులు గలవాడేవుడు, వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించను, అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను. యెహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది. చూసరా, భయభక్తులు గలవాడేవుడో వాడు కోరుకోవలసిన మార్గాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు, మనల్నే సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఆ మార్గంలో నువ్వు నడవాలని ఆయన సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అన్ని ఏమంటున్నాడంటే, మొదటిగా ఏమంటే, అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుందట. మనం సెలెక్ట్ చేసుకుంటే మన ప్రాణం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా, మొదటి వేవ్ వచ్చినా, సెకండ్ వేవ్ వచ్చినా, థర్డ్ వేవ్ వచ్చినా, ఏది వచ్చినా, తుఫానులు వచ్చినా, అలజడులు లేపినా, కుటుంబాల్లో ఎన్నో శ్రమలు కలిగినా, వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తానంటున్నాడు. అందుకే నెమ్మదిగా ఉంటుందట ప్రాణం, ఏం భయపడడంట. ఎందుకు భయపడు? దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును. ఆయన ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు, అంటాడు, యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి నేను భయపడను. ఎంత గొప్ప మాటలో తెలుసా, భయపడమంటున్నాడు. అందుకే అంటున్నాడు, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమి మీద స్వతంత్రించుకొను. నీ బిడ్డలు అభివృద్ధి పరచాలనంటే ఆయన మాట వినాలి. కోరుకోవలసిన మార్గంలో మనం నడిస్తే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు, మన బిడ్డల్ని కాపాడుతాడు. ఇంకా మూడోది ఏమంటున్నాడంటే, యెహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసేయున్నది, ఆయన నిబంధనను వారికి తెలియజేస్తాడు. నిబంధన చేస్తాడు మనతో.
ఎన్ని చక్కని మాటలండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నా ప్రియుడ ఈ రోజు సాయంకాలం సమయమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాం, ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నామా, ప్రభుతో ఉంటున్నామా? మనకి తెలుసు అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అందుకే ఆది కాండం 22:12 అబ్రహాము దేవునికి భయపడ్డాడు. మనకి తెలుసు 22 ఆది కాండం 22 మనం చూస్తే ఆయన ఆది కాండం 22 అబ్రహాము విషయంలో ఆయన పరిశోధించినట్లు మనం చూస్తున్నాం. ఆయనకు పిల్లలు లేరు, 75 వచ్చిన పిల్లలు, పిల్లలు ఇస్తాను 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 అంటున్నాడు. 25 కనిపెట్టాడు. తీరా బిడ్డని ఇచ్చాక ఆ బిడ్డని నాకు బలిమ్మన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. 75 100 ఎదురు చూశాడు బిడ్డ కొరకు. ఆఖరికి అన్నాడు, నాకెందుకయ్యా నువ్వు రా, బయటికి రా, ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టు, ఇంత రేణువుల సంతానం వల్లే నీకు, ఇసుక రేణువుల వల్లే నీకు సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్పా కూడా ఆయన అన్నాడు, ఎందుకయ్యా నాకు నాకు పిల్లలే లేరు, నాకెందుకు ఇస్తావు, నా ఎలియాజర్కే వస్తుంది నాకెందుకు అన్నాడు. కానీ దేవుడు ఇయ్యలేదు అబ్రహాముని, అబ్రహాంకి ఇయ్యలేడా? ఇచ్చాడు ఇస్సాకుని. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనను పరిశోధించాడు. నిజంగా ఈయన భయపడుతున్నాడా లేదా, నిజంగా నాకు భయపడుతున్నాడా లేదా అని ఆయన పరిశోధించాడు. పొద్దున్న అన్నాడు, నీకు ఒక్కగానొక్క కుమార్ని నాకు బలివు అన్నాడు. భార్యకు చెప్పలేదు, ఏం లేదు. ఆ 22 చదవండి, ఆది కాండం 22 చదివితే అప్పటి తీసుకున్నాడు, కట్టెలు కొట్టుకున్నాడు. ఎంత బాధ కొడుకుని ఇమ్మంటుంటే తన చేతులతో తన బిడ్డని నరకేయమన్నాడు. నరకగలమా? చేయలేని పరిస్థితి అది. కానీ అబ్రహాం భయపడాలి, దేవునికి భయపడ్డాడు. నాకు ఇచ్చాడు ఆయన, మళ్ళీ ఇస్తాడు నాకని విశ్వాసంతో బయలుదేరాడు. కట్టెలు కొట్టుకున్నాడు, భుజాన్ని ఎట్టుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, బయలుదేరాడు. చేతులు కట్టేసి పెడదామనే సమయానికి ప్రభు అంటున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం 22 ఆది కాండం 22:10 అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునిగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచను. అందుకు అతడు చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన చిన్నవాణి మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడచ్చున్నదని. హల్లెలూయా. ఎవరికి భయపడుతున్నాడంట? దేవునికి భయపడుతున్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుని నాకు వెనుక తీయలేదు ఇయడానికి, నీవు దేవునికి భయపడేవాడవని తెలిసిందని అక్కడ మనం చూస్తున్నాం. 16 నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమార్ని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలు ఇసుకవలను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున. అబ్రహాం ఎవరు మాట విన్నాడండి? దేవుని మాట విన్నాడు. ఆయన చెప్పింది చేశాడు. ఒక్కను కుమ్మని ఇయడానికి కూడా వెనక్కి తీయలేదు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, తప్పకుండా నాకు సహాయం చేశాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు 18 మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడినని తోడు ప్రమాణం చేశాడు. నా ప్రియుడి వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, అబ్రహాము దేవునికి భయపడ్డాడు. నువ్వు భయపడుతున్నావా? నువ్వు నిజంగా భయపడితే నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఆయన ఎందుకు అంటున్నాడు, నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడుతుంది. నీ బిడ్డలను ఆశీర్వదించాలంటే దేవునికి భయపడు, దేవునికి భయపడి జీవించు, ఆయన మాట విను. శాపాన్ని పెడుతున్నాడు, నీకు శాపం కావాలా? శాపం వద్దు బిడ్డ. మనకి మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు అభివృద్ధి పరచబడాలి. మనం ఎప్పుడైతే అభివృద్ధి పరచబడతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ, అందుకే అన్నాడు యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినండి. ఆయన మాట వింటే ఈ భయంకరమైన కరుణాలు ఎన్ని ఫేస్లు వచ్చినా ఎన్ని వేవ్స్ వచ్చినా మనకేం కాదు. ధైర్యంగా నా దేవుడు కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడు. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసంలో నీవెప్పుడు బలపడతావు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నా ప్రియబిడ్డలారా, ఆయనకు భయపడాలి, అందుకే దేవునికి భయపడాలని ఆదామావ దేవునికి భయపడలేరు. ఆయన చెప్పిన మాట వినలేదు,
వచ్చింది సాతాన్ వచ్చింది ఇది నిజమా అని వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా కుటుంబాన్ని నాశనం ఆయన చెప్పాడు చెప్పింది చేయలేదు ఈ తోటలో ఉన్న అన్ని మనకు తెలుసు కానీ సాతానుడు వచ్చి ఇది నిజమా అంటే మరి ఎందుకు నిజమా అనాలి అనుకోలేదు ఇది నిజమా అంటే అవును నిజమే దేవుడు చెప్పాడు ఈ దినాల్లో కూడా అంతే సాతానుడు అనేక కుటుంబాల్లో వచ్చి ఏమంటున్నాడంటే ఇది నిజమా ఇది జరుగుతుందా భయంకరమైన పరిస్థితులను చూపిస్తున్నాడు వాడు ఇంకా అయిపోయిందిలే నువ్వు ఇంకా బతకవలే నీకు ఇంకా నీ కరుణ వచ్చేసిందిలే ఇంకా నువ్వు బతకవు నీ దేవుడు నీకు ఏం చేస్తున్నాడు నువ్వు ఇంత భక్తిగా జీవిస్తున్నావు నీ దేవుడు నీకు ఏం సహాయం చేస్తున్నాడు అని నిన్నకి తల చేసిపిస్తున్నాడు ఎవరో తెలుసా సాతానుడు నీ కుటుంబంలోనే తొందర కలిగిస్తున్నాడు నీ బిడ్డల మధ్యనే తొందర కలిగిస్తున్నాడు కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అందుకే అంటున్నాడు ఈరోజు మన ముందట పెట్టాడు ఏమని పెట్టాడంటే నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములను నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొను మనం జీవాన్ని కోరుకుంటే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నా ప్రియబిడ్డ ఈ వాక్యం ఏంటి నా ప్రియబిడ్డ భయపడకు సాతానుడు అనేక రీతిలుగా భయపెట్టిస్తూ ఉంటాడు భయంకరంగా ఇంక మూడో థర్డ్ వేవ్ వస్తుందట ఇంకెట్లుంటుందేమో కన్ను వాసిపోతే అది మెదడు వాసిపోతుంది అని భయపెట్టించేస్తున్నాడు కానీ భయపడదు ఎందుకో తెలుసా మన విమోచకుడు సజీవుడు నిన్న నమ్మిన బిడ్డ దేవుడు సజీవుడు నేను నమ్ముతున్న దేవుడు సజీవుడు మనల్ని కాపాడే దేవుడు కుంకడ నిద్రపోను ప్రార్థించుకున్నాం సకలాసన వచ్చిన స్తోత్రాలకు మించిన మీ కన్మై నామం స్తుతింపబడక నీవే అద్వితీయుడవు మహాకనుడు అయ్యా ఇగో ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా ఇదిగో నాయన ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు అభివృద్ధి పరుస్తానన్నావు నాయన ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు ఆయుష్యని ఇస్తానన్నావు నాయన జీవాన్ని ఇస్తానన్నావు నాయన నిన్ను కోరుకుంటే నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తే ఏ తెగులు నీ గుడారన్న సమీపించదన్నావు బాబు అందును బట్టి నీకు స్తోత్రమయ్యా స్తోత్రం నీలో బలపడ్డాను కృప చూపండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారని నాకు తెలియదయ్యా బాగు చేసే దేవుడు కృప చూపే దేవుడు కరుణించే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాబు నీ పాదాల దగ్గర కూర్చున్నాం నాయన అయ్యా ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యం దయచేయండి కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డని నజరేయుడైన యేసు నామమున ఆ వైరస్ పోవును గాక ఆ లంగ్స్ ముట్టబడను గాక అయ్యా మీరు ముడుతున్నందుకే మీకు వందనాలు తల నుండి కాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షింపచేసి సంపూర్ణమైన స్వస్థత విడుదలచ్చి నాయన వెంటిలేటర్స్ మీద ఉన్న ప్రతి బిడ్డను కరుణించి కటాక్షించి నీ ఆయుష్నిచ్చి మీరే మహిమ పొందుకుని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ మీ ప్రార్థన అవసరత కొన్నేళ్ళ ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము మీది వాక్యం ద్వారా బలపడినేళ్ళ మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను ఆమేన్